కథా ప్రొడక్షన్స్ మేరా భారత్ మహాన్ ఈ మూవీ కోసం ప్రారంభ ముహూర్తం జరిగింది. ఈ ప్రథా ప్రొడక్షన్స్ అనేది కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి ఒక మంచి ఉద్దేశంతో మన సమాజంలో ఇప్పుడు కాంటెంపరీ టైంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను, ఇటు ఆర్థిక రాజకీయ అన్ని పరిస్థితులను దృష్టిలో తీసుకొని ప్రజలలో ఒక మంచి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో బేసిక్గా ఫర్ ది యూత్ గవర్నమెంట్ అండ్ ఆల్ ద పీపుల్ గట్టి మెసేజ్, మంచి మెసేజ్ వెళ్తుంది ఫర్ ద గుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండియా. అండ్ ప్రతి దాంట్లో యూత్కి మంచి ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి, గవర్నమెంట్లో చేంజెస్ రానికి ఈ పిక్చర్ ద్వారా మేము మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. అండ్ MBM మేరా భారత్ మహాన్, నేను ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారికి అప్రోచ్ అవ్వడానికి కారణం మన సాంబేష్ గారు. సో ఆయన నాకు ముందు పరిచయం, ఆయన కాల్ చేసి చెప్పడం, నేను డైరెక్టర్ గారిని కలవడం, మంచి పాల మంచి లైన్ చెప్పారు. ఈ సినిమాకి ముగ్గురు ప్రొడ్యూసర్లు అండి, ముగ్గురు డాక్టర్సే, శ్రీధర్ గారు కానీ, రవి గారు కానీ, టీపీఆర్ గారు కానీ. వీళ్ళు ఫస్ట్ సినిమా చేస్తున్నాం, ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం, ఒక లవ్ స్టోరీకి వెళ్దాం అని కాకుండా ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీతో పాటు మన దేశానికి ఉపయోగపడే మంచి మెసేజ్ కావాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, మన సీనియర్ డైరెక్టర్ భరత్ గారిని వాళ్ళు ఈ మూవీకి డైరెక్షన్ చేయడం అనుకోవడం అనేది నాకు మంచిగా అనిపించింది పాయింట్. సో ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీ ఫస్ట్ ప్రాజెక్ట్కి. అండ్ డైరెక్టర్ గారు భరత్ పారేపల్లి గారు, ఆయన చాలా మూవీస్ చేశారు మనందరికీ తెలిసిందే, అది ఆయనతో కలిసి నాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ, తను ప్రీవియస్ కూడా ఆ మూవీ చేసింది, ట్రైలర్ కూడా చూశాను చాలా బాగా ఉంది. సో మా టీం అందరికీ, మా కెమెరామ్యాన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. తొందరలో ఈ మూవీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ. Well, I feel extremely lucky that I'm working with Bharat sir. I've heard a lot about him before. And this film is not like regular commercial film which we watch every Friday and Thursday. It has a very strong message and very message-oriented film, you know, which today we really need as a citizen of this country. Just saying that we are proud of being Indian is not enough. And this film teaches you how a citizen of a country should be. So it is more than that, it's so good, and the story is very, very amazing. So I'm pretty sure that this film is going to be not just entertaining but also very informative. And thank you sir, producer sir, for giving me this opportunity to be a part of this lovely project. And I'm very happy that I'm working with Akhil. Just met him and he's a very humble guy. So I really hope this film is going to be super, super, super duper hit. Thank you. Pratha Productions బ్యానర్ పేరు దగ్గర నుంచి శ్రీధర్ రాజు గారు, వీరే వరంగల్ వాస్తవ్యుడు, ఆయన సైకియాట్రిక్ డాక్టరు, చాలా అంటే ప్రతిదాని కీన్గా మన రవి గారు ఆలోచించి బ్యానర్ టైటిల్ దగ్గర నుంచి క్యాప్షన్ పెట్టేదాకా కూడా వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని మంచి సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఒక 6-7 ఏళ్ళ నుంచి ఆయన మదనపడుతూ ఎవరైనా మంచి డైరెక్టర్ దొరికితే ఈ కథకి సరిపడా తీద్దామనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మా మిత్రుడు సాంబేష్ గారు, బాగా మంచి మిత్రుడు మా నాకు నా శ్రేయోభిలాషి, వారు నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు శ్రీధర్ గారు నాతో కూర్చోగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన నన్ను గ్రాస్ప్ చేశారు, భరత్ గారు ఈ కథ కరెక్ట్ అని. సో అది అంత ఈజీ అయ్యే థింగ్ కాదు. ఇప్పుడున్న సమస్యలని ఎత్తి చూపిస్తూ ఒక భారతీయుడు, ఒక అపరిచితుడు, ఒక ఠాగూరు, ఇలాంటి జోనల్కి సంబంధించిన ఈ సినిమాని ట్రీట్మెంట్ చేయడం, కథగా సినిమా రూపకంగా తీర్చిదిద్దాం అంత ఈజీ కాదు. సో దీనికి ఈ కథకి డైలాగులు ఎవరు రాస్తే బాగుంటుందని చాలా మొదలుపడ్డాక కొంతమంది సహోదరులు సజెషన్ ప్రకారంగా ఎర్రంశెట్టి సాయి గారు అయితే కరెక్టు, ఎందుకంటే వారు సెటైర్ల దగ్గర నుంచి బాగా అవగాహన ఉంది గవర్నమెంట్ మీద. ప్రతిరోజు ఆయన ఇప్పుడు కూడా ఆయన ప్రతి సెకండ్ ఫాలో అవుతూ ఉంటాడు, ఓ సమస్యలు ఏంటి, ఏం జరుగుతుంది ప్రపంచంలో. సో వారైతే చాలా కరెక్ట్ అని వారితో ఒక 4 రోజులు కూర్చున్న తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఇది ట్రీట్మెంట్ చేయడం జరిగింది. చేసిన ఫస్ట్ వర్షన్లోనే ప్రొడ్యూసర్ గారికి నచ్చడం, ప్రొడ్యూసర్స్ ముగ్గురికి
కిరణ్ రెడ్డి గారితో పాటు వాళ్ళు ముందుకు రావడం. ఇక దీనికి హీరో ఎవరు అంటే ప్రతిదీ మేము ఒక పెద్ద ఒక ఎపిక్ ఒక 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 మాటలో చెప్పాలంటే మనకి ఇంతకుముందు ఒక బాహుబలి తీసినప్పుడు ఎవరెవరినైతే అలా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు అలా అంత కష్టపడి ఇక హీరోకి ఎవరైతే బాగుంటుంది హీరోయిన్కి ఎవరైతే బాగుంటుంది ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాత్ర కథానాయకుడు కథను నడిపించే ఒక పాత్ర. ఆ పాత్రని ఒక పెద్ద హీరో మన ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిగ్ హీరో చేయబోతున్నారు. వారిది ఈరోజే ఫైనలైజ్ అయిపోద్ది. నెక్స్ట్ మీట్లో మీకు వారి పేరు చెప్పడం జరుగుతుంది. నో డౌట్ కమర్షియల్ మంచి పాటలు ఉంటాయి, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, మంచి లొకేషన్స్తో మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి సమస్యలను చెబుతూ ఇప్పుడున్న సమస్యలను మే ఇప్పుడు మీరు డైలాగ్ వినే ఉండి ఉంటారు. ఇప్పుడు నేను తీసిన ఫస్ట్ షాట్ డైలాగ్ MBU అని హీరోయిన్ చెప్తుంటే MBU అంటే ఏమిటి అని హీరో అడిగితే MBM మేరా భారత్ మహాన్ అంటుంది అమ్మాయి. హీరో అంటాడు మేరా భారత్ మహాన్ ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకోవాలంటే స్వచ్ఛ భారత్ కాదు స్వర్ణ భారత్ కాదు సమస్యలు లేని భారత్ కావాలి. ద అర్జెన్సీ ఆఫ్ చేంజ్ ఇది జెడ్ కృష్ణమూర్తి గారు కొటేషన్ ఇది. ఆ చేంజ్ కావాలి. మేము అడిగేది ఒకటే మాకెవరు శత్రువులు లేరు, మాకెవరు అగ్నిస్ట్ కాదు, మాకు సిస్టంలోనే కొన్ని మార్పులు కావాలి. మేము తీసుకున్న ముఖ్య ఘట్టాలు ఇందులో వైద్యం విద్య వీటి మీద మా ఫైట్. సిస్టమ్ చేంజ్ చేయాలి. రెండు పాటలు తీసుకొని అక్కడి నుంచి వచ్చి రాగానే వరంగల్లో ఒక 25 డేస్ షెడ్యూల్ వేసుకున్నాం. ఏదేమైనా